కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడానికి బీజేపీ సిద్ధమైంది. ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జూన్ 9న ప్రధానిగా మోదీ కేంద్ర మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతిని కలిసి రాజీనామా లేఖ సమర్పించారు మోదీ. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో సీట్ల పంపకంపై త్వరలో అవగాహనకు రానున్నారు ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ మేరకు బీజేపీ మిత్రపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. దీంతో మూడోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్డీఏ పార్టీల సమావేశం ప్రధాని నివాసంలో జరిగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. కూటమిలో కీలకంగా మారిన జేడీయూ, టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు కోరినట్లు తెలుస్తోంది. 12 సీట్లతో కూటమిలో కీలకంగా ఉన్న నితీష్ కేంద్రంలో 3 కేబినెట్ పదవులు, బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు సమాచారం. చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీ కూడా కేబినెట్లో భాగస్వామ్యం కోరుతోంది. షిండే నేతృత్వంలోని శివసేన సైతం మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో మరో భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ కూడా కేంద్రంలో కీలక పదవులు ఆశిస్తోంది. లోక్సభ స్పీకర్తో పాటు 3 కేబినెట్ పదవులు, 2 స్వతంత్ర మంత్రి పదవులు కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కార్లో పొత్తులపై జూన్ 7న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు బీజేఎల్పీ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలు సమావేశం కానున్నాయి. దీంతో ఆ మీటింగ్లో పూర్తి స్థాయిలో పొత్తులపై అవగాహనకు రానున్నారు కమలనాథులు. Three parties combined we collected. Why you got that doubt? I don't know. Sir, how was the meeting? Sir? లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. బీజేపీ 240 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది కాషాయ పార్టీ.